ఇక్కడ మూల మఠానికి గృహ మఠానికి సంబంధించింది ఈ పాయింట్. ఈ పాయింట్ మూలలో మనకు రాకూడదు. ఇదైతే ఉత్తరేషాను, ఇదైతే తూర్పు ఈశాను. ఈ పాయింట్లో మనకైతే హౌస్ అయితే వేసుకున్నాం మనం. 12 ఫీట్లతో హౌస్ ఉన్నది మనకి. ఇక్కడ నీళ్ళ ఎండాకాలం కాబట్టి నీళ్ళు అయితే వస్తలేవు. ఇప్పుడు ఇక్కడ మనకు బోర్ పాయింట్ సంబంధించింది మనం వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిందంటే 17/4/2024 బుధవారం నాడు కర్కాటక లగ్నంలో శుక్ర అంశంలో ఆశ్లేష నక్షత్రంలో మనకు ఎక్సలెంట్గా దేవులపల్లి రంజిత్ పేరిందం వస్తాను. జ్యోతిషం అనేది ఏంటంటే వాసు ఎంత ముఖ్యమో జ్యోతిషం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఇది చూసుకో, ఇక్కడ ఈ గంగామాత మనకైతే ఎక్సలెంట్గా మనకు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తాను కదా, పుష్కలమైనటువంటి విపరీతమైనటువంటి నీళ్లు జలం అయితే మనకు వస్తాయి. ఈ పాయింట్ అయితే మనం ఇక్కడ మనకు ఈ కొలతలతో తూర్పిసాము కదా, మనం ఇక్కడ పాయింట్ మీద అది ఈ తడక పెట్టిన తర్వాత ఇక్కడ ఈ భాగంలో మనకు అయితే మొత్తానికైతే నీళ్లు పుష్కలంగా పడతాయి. విపరీతమైనటువంటి నీళ్ళు అనేది భూమి బద్దలు పై పైకి వస్తా ఉంటాయి, విపరీతంగా చిమ్మితాంటది. ఇప్పుడు మనం చూడబోతాం ఈ రోజు నాడు శ్రీరామ నవమి, నవమైనా కూడా జల మార్గం భూమిలో పోయే మార్గాలు కాబట్టి చిత్రం మన పట్టుకునేదే లేదు. ఎట్టి బస్సుల ఆశ్లేష నక్షత్రం అంటే బుధునికి సంబంధించింది, దాని అధిపతి కర్కాటక లగ్నం ఉన్నది, శుక్ర అంశం ఇష్టం. ఈ యొక్క 12 గంటలకు 5 నిమిషాలకు మనం ముహూర్తం చేస్తాను. విపరీతమైన భూమి నుండి గంగామాత బయటకు వస్తుంది. ఇప్పుడు మనకి ఇక ఇంట్లో నెంబర్ 1 పొజిషన్కి పోతాం. నమ్మాలి, నా పేరు దామోదర్ అంజనమా శాస్త్ర జ్యోతిష నిపుణి. మీకు నష్ట సరిచేయని గంట బిల్లు కొడతాం, మహిళలు వస్తుంది. ఇక్కడ ఇప్పుడు పెట్టినాం కదా, ఇంకా జలం విపరీతంగా ఎట్లా వస్తుందో లోకాలు మీరు చూడండి. ఇక ఇంటికి నిర్మాణం అయితే ఇప్పుడు మనం ఇవాళ 17/4 మన ముహూర్తం సంబంధించి చేసినాం. ఎవరికైనా కూడా ఇప్పుడు ఇక గంగామాత మనకి బయటకు అవ్వకపోతే కొన్ని గంటలు 12 గంటల లోపల మనకి పాపం నరకండి. కరెక్ట్ టైంకు మనం చేయడం జరుగుతుంది. వాసు మంది ఇంటి నిర్మాణం చేయడం జరిగింది. బయట ఉండి లేక కొందరు చాలా మంది ఉండి డబ్బులు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. మనకేంటంటే జ్యోతిషం మీద పట్టు ఉన్నది కాబట్టి నీళ్లు గంగ ఇవాళ ఈ క్షణంలో వస్తాయి. శ్రీరామనాడు నేతానం న్యాయం కోలిగేసినా కూడా ఆ తిథులతో సంబంధం లేదు. ఆశ్లేష నక్షత్రంతో మనం వేస్తాను. ఆ గంగమాత గురించి మనకి బయటకు అవపడుతుంది. చిమ్మిచ్చి కొడతాట నీళ్ళు విపరీతమైనటువంటి నీళ్ళు అసలు ముహూర్తాలు పెట్టడం జరిగింది. మనకు ఎవరికైనా సుమంతి పట్టు మనం చేసుకోవడం జరుగుతుంది. వాస్ చేసుకున్న తర్వాత ఫలితాలు అయితే ఎక్సలెంట్ ఉంటాడు. ఏంటంటే జ్యోతిష ప్రకారం కొందరు పట్టి పడది, కాబట్టి నల్ల బొందలు ఆగే నడుకలు వంటగది పెరుగుడు రావడం నైట్లో పాయకర బాత్రూమ్ పడదు. వాసు సంబంధించి మనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు విపరీతం ఎండాకాలం అంటే 4 నెలలు కాబట్టి ఇక్కడ ఎండల మనం వేయడం జరుగుతుంది. విపరీతంగా నీళ్ళు వస్తుంటే మనకు ఈ చూసుకునే లోకానికి కావాల్సిన వాళ్ళకి ముహూర్తం పెట్టుకుని ఇల్లు బాగా చేసిన తర్వాత మేము బోర్ పాయింట్ ఇస్తాం. బోర్ పాయింట్ ఇవ్వడం మేము అసలు ఇవ్వం, ఎందుకంటే అక్కడ తప్పకుండా డబ్బు నష్టమేది, ఆర్థిక నష్టమేది ఉంటుంది కాబట్టి ఆరోగ్య పాలు డబ్బు ఖర్చు చేయడం కాబట్టి ఆ ఇంట్లో సరి చేసిన తర్వాత బోర్ పాయింట్ ఇస్తాం. ఇక్కడ 100% ఇచ్చినాం కాబట్టి మనం చేయడం జరిగింది. 12 గంటల 5 నిమిషాలకు మనకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ముహూర్తం ఇక్కడ గోడ ఉండే పడకపోతే ఉత్తరం తూర్పు ఈశాన్ గోడలు తీసేసిన ఇది ఉత్తర ఈశాన్య బీచ్ ఉప్పు నీళ్లు. ఇది రంజిత అంటే మా అల్లుడు బిడ్డ సంబంధించింది. ఇది మనం చేయడం జరుగుతుంది. విపరీతమైనటువంటి నీళ్ళు అయితే మనం ఇప్పుడు కళ్ళకు చూడబోతాంటాం. మనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ నీళ్ళ కోసం ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనకి ఇది ఎంత ఇప్పుడు విపరీతమైన జలం అక్కడే చిమ్మిచ్చి కొడతాంటది. మొత్తం బిల్డింగ్ల మీద పడే అవకాశాలు, నీళ్ళు ఇట్లా చిమ్ముతూ ఉంటుంది. మనకు ఎక్సలెంట్గా మనకు వచ్చే నీళ్ళు విపరీత గంగామాత మనకు కళ్ళకు చూడబోతాను. మనం ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం, నా పేరు దామోదరు అంజనవా శాస్త్ర జ్యోతిష నక్షత్రంలో పుట్టినప్పుడు కాబట్టి ఇక్కడ విపరీతంగా మా మేము పెట్టిన పేర్ల మీద జ్యోతిష నక్షత్రాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి. దేశం ఎప్పుడు కొంటే బంగారం వస్తుంది ఒక్కటి మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆశించే కాబట్టి విపరీతంగా గంగమాత పెట్టినాం మనం. కర్కాటక లగ్నంలో శుక్ర అంశంలో కర్కాటక బుధుడు అధిపతి కాబట్టి శుక్రుడు మిత్రుడు కాబట్టి నీళ్ళు విపరీతంగా వస్తాయి. అది మనం చూస్తాం కూడా ఆ ముక్కు అవుతా మనకు ఒక ఆరోగ్యం తోటి మనకు అటు వస్తుంది. ఉత్తరం సైడ్ పడుకు ఉత్తరం ఆ ఉత్తరం సైడ్కు సంబంధించింది ఆ గేట్ లేదు.
గనుల పడతలేదు. ఎందుకంటే ఈ పాడ ఈ పిల్లర్లు కూడా పడద్దు మనకు. చాలా మంది ఏంటంటే పిల్లర్లు ఎత్తారు, ఈ కూడ మూరలు వస్తుంది, ఇటు మూరలు పడుతుంది, ఇటువంటి పడితే సమస్య చూస్తుంది. కాబట్టి ఆ లెక్కలు వేసుకుంటే ఇక మళ్ళా చరిత్ర అంతా లవ్ మ్యారేజ్లు, ఇల్లీగల్ కేసులు, కోర్టు కేసులు, పంచాయతీ గొడవలు, క్యాన్సర్ సంబంధించిన రోగాలన్నీ వస్తాయి. అంటే అటువంటివి కాకుండా అన్ని యాంగిల్లో 10 యాంగిల్లో చూసుకుంటా మనం విపరీతమైనటువంటి నీళ్ళు రావడానికి మనం చేసుకున్నాంటువంటి పోతుంది. ఉత్తర మార్గదేశాల మనం వేయడం అంటే అది 60 ఫీట్లకు నీళ్లు రాబోతాయి. ఇప్పుడు సంబంధించిన ముహూర్తం కాబట్టి 60 ఫీట్లు చుట్టుకుంటే మనకు నీళ్లు జలం విపరీతమైనటువంటి నీళ్ళ మార్గం అయితే మనకు వచ్చింది. కానీ కేసీ పైపు కూడా ఒక కడిత మనకైతే పోతుంది. విపరీతమైనటువంటి నీళ్లు జలం అయితే మనకైతే స్టార్ట్ కాకపోతుంది. విపరీతమైన జలం అనేది అంజనవాస్ అంటే నార్మల్ కాదు. ఇక్కడ ఉన్నది ఇక్కడ అంజనవాస్ కూడా చెప్పేది విపరీతమైన జలం అనుకున్నాం. ఆ విధంగానే మనకు విపరీతమైనటువంటి జలం అయితే మనం రప్పించినాం. వాస్తవ ప్రకారంగా మనకు నిర్మాణం చేయించుకున్నాం. ఇప్పుడు బోరు తప్పనిసరిగా పెడితే ముహూర్తం పెడితే ఆశీస నక్షత్రంలో విపరీతమైనటువంటి జలం అన్నం ఆ విధంగానే రావడం జరిగింది. ఇక్కడ జలం చూస్తున్నది గంగా మాత విపరీతమైన నీళ్ళైతే మన జలం గంగా మాత తన్నుకుంటే మనకు వచ్చింది. మనకు రెండింటిలో బోరు మాత్రం అయితే పడుతుంది. ఇక్కడ విపరీతంగా జలం అయితే విపరీతంగా జలం మూడు జీతో బోరు పోతాను. మనకి సక్సెస్ఫుల్ గా మనకు అయిపోయింది. విపరీతమైనటువంటి నీళ్లు అది కర్కాటక లగ్నం వల్ల శుక్రవంశం లేచినాం. ఇప్పుడు మనకైతే నీళ్లు ఉప్పుడు భూమి నుండి ఉబ్బుకొచ్చి మూడు జీతో నీళ్లు అయితే పోతుంది. 150 ఫీట్ ఒకటి వచ్చింది మనకు. 120 తర్వాత ఒక జలం మళ్ళా బండపానికి మళ్ళీ వచ్చింది. ఉబ్బుకొచ్చింది మనకు సక్సెస్ఫుల్ గా మనకు ఈ నీళ్ళైతే మన పెట్ట వస్తాను. విపరీతమైన నీళ్ళతోటి మనకైతే వచ్చింది. శాస్త్రం అంటే ముహూర్తం అంటే అప్లక్ష పెట్టడం జరుగుతుంది. మనం నీళ్లు జలం అయితే మనకైతే వచ్చింది. విపరీతమైనటువంటి నీళ్ళు మనకైతే విపరీతంగా వచ్చేసింది. నీళ్లు సక్సెస్ఫుల్ ఆశ్రయించి నక్షత్రంలో కర్కటకంలో శుక్రవంశంలో విపరీతమైనటువంటి భూమి నుండి తన్నుకుంటా విపరీతమైనటువంటి నీళ్ళైతే మనకు వచ్చినాయి. వీటి పెద్ద ఈరోజు మాకు బోరుకు ముహూర్తం పెట్టారు. ఇది శ్రీరామనవమి రోజు కానీ పుష్కలంగా వాటర్ వచ్చినాయి. మన లైవ్ లో మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు విపరీతమైనటువంటి నీళ్ళంటే మన జనమే మార్గం చెప్పబోతానే నేను నమ్మకంతో చేస్తాను. 100% మా డాడీ వాస్తుతోనే నేను మా ఇంటికి సంబంధించింది ఏదైనా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టించుకున్నా అలాగైనా వాస్తు ప్రకారంగా మేము బాయి పెట్టించుకున్నా. కాకపోతే ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ తక్కువ ఉన్నందు వలన మేము బోరేయించుకోవడం ఈరోజు 17వ తారీఖు బుధవారము శ్రీరామనవమి రోజున మనము చూస్తున్నాము. పుష్కలంగా వాటర్ వచ్చింది. నంబర్ చెప్పు. 905206096. నెంబర్ ఎందుకంటే సాక్ష్యాలు ఆధారాలతో మనం చూసడం జరుగుతుంది. విజయతం జల గంగ భూమి పెట్టి తన్నుకుంటాం చెప్పినాము. కొంచెం నీళ్లు మొదలవుతాయి. నెంబర్ 1 పొజిషన్ వెళ్ళిపోతారు. విపరీతమైన గంగ భూమి నుండి దగ్గర ఉండే ఎత్తులో ఉన్న గంగ మా ఇంట్లోకి వచ్చిన గంగ మాకైతే బాధ వాడలు నీళ్ళే. కొంతమంది నమ్మకం లేనట్లకు ఇది చూసైనా నమ్మవచ్చు. ఎందుకంటే 100% నమ్మకంతోనే మేము చేసినాం. ఈరోజు 100% మాకు వాటర్ రావడం జరిగింది. కొన్ని ముహూర్తాల టైంలో వాటర్ రావు. కొంత లోపల డ్రైనేజ్ వాటర్ సంబంధించింది రావడం జరుగుతుంది. వాటర్ రావడానికి మనకు మొత్తం ఫ్రెష్ వాటర్ రావడం జరిగింది. ఇవి కొంచెం ఒకరిగా ఉన్నా కానీ మనకైతే లైఫ్ టైం ఎప్పటికైనా ఉంటాయి కాబట్టి ఇలా
లెహాలు ఫస్ట్ ఏంటంటే మనకు 30 ఫీట్లకు ఒక వేయడం జరిగింది, 60 ఫీట్లకు మనకు 75-80 ఫీట్లలో మల్లపొట్టి లేయర్ తగ్గింది. విపరీతమైన నీళ్లు పడ్డాయి, శుక్రవంశం విపరీతం కొంచెం మొదలుంటే సక్సెస్ఫుల్ అన్నట్టు అందన వాస్తుశాస్త్ర జ్యోతిష నిపుణులు ఏదైనా నిరూపణ చేసి నిరూపించి ఇలా ఉన్నదని చెప్తాడు. అలానే ఇప్పుడు కొంతమంది నమ్మని వాళ్ళు ఇప్పుడు వాటర్ పడ్డ నమ్మకం అనేది ఇలా ఉంటదని కూడా చెప్పడం జరుగుతుంది. మేము 560 బోర్లు లాస్ట్ గా 569 బోర్ నెంబరు విపరీతంగా జలం బండల మీద పడతాం, ముహూర్తాలు కట్టి వాళ్ళ ఇంటి కట్టి మనం చెప్పడం జరుగుతుంటది. అట్లాగనే ఇక్కడ శుక్రుడు కర్కటక లగ్నంలో ఆశీస్సు నక్షత్రంలో కర్కటక లగ్నంలో శుక్రవంశంలో విపరీతంగా నిధులు పడతాయి. అటువంటి కంటిన్యూషన్ గా మా వీడియో పెడతారా మీరు చూసుకోండి, లోకాన్ని గ్రహించి దాన్ని బట్టి చేసుకోండి. ఎక్కడైనా చేస్తాం దాన్ని బట్టి కావాలనుకుంటే వాస్తు ప్రకారంగా కావాలనుకుంటే ఇల్లు వాస్తు ప్రకారం లేకుంటే ఇల్లు అనేది మనకు బోర్ కూడా అలా మా డాడీ చెప్పారు. ఇప్పుడు వాస్తు ప్రకారం మాకు ఇల్లు ఉన్నది, అది కొంచెం మేము కాంపౌండ్ కట్టుకుంటాం, అది కూడా వాస్తు ప్రకారం చేస్తాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా కావాలంటే కట్ట కాగలరు. ఇప్పుడు ఈ ఇంటి కూర్చోడానికి మేము వీడియో తీసాం, ఉత్తర ఈశాన్య తీసుకున్నది, పశ్చిమ వెడ్డింగ్ ఉన్నది, దీనిలో వాసు సంబంధించిన నెక్స్ట్ ఎపిసోడ్ లో వీళ్ళ చరిత్ర గురించి. అయితే మాకు ఉత్తర ఈశాన్యం అని చెప్పారు కదా మా డాడీ, అయితే మాకు గవర్నమెంట్ సంబంధించింది ఏదైనా కావాలంటే మా హస్బెండ్ కోసం చాలా పూజలు ప్లస్ వాస్పరంగా అన్ని చేయించుకున్నాం. అలానే మా హస్బెండ్ కు ఎన్ఐటీలో పిహెచ్డీ రావడం జరిగింది. అంటే ఒక్కొక్కటి అన్ని ఒకటేసారి కాకుండా వన్ బై వన్ చేసుకుంటానే వస్తా. మనకు అన్ని ఒకే వాస్తు అనేది ఏంటంటే తప్పున్న దాన్ని సరిదిద్దుకొని మనం చేసుకుంటే మన లైఫ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆస్తి ఉంటుంది, కొంతమందికి అన్ని ఉంటాయి, జాబ్ ఉంటుంది, కానీ వాళ్ళకి కొంతమంది పిల్లలు ఉండరు, అట్లా ఫలితం ఉండదు. కొంతమందికి ఏమో మంచిగా పిల్లలు ఉంటారు అందరు ఉంటారు, కాకపోతే పిల్లలు మంచిగా ఉండరు. అంటే ఇవన్నీ వాస్తు లోపాలు, ఇలా భార్యాభర్తలు కూడా కొంతమంది మంచిగా ఉండరు, గొడవలు అయితే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించగలరు. అలానే బోర్లు ఈ కుమార్ తో నేర్పి చేయండి. ఈ బోరు ఇంటర్ సంబంధించి నేను సెల్ నెంబర్ చెప్పు ఒకసారి. 7729066492. బోర్లు కరెక్ట్ టైం పట్టుకొచ్చుడు, కరెక్ట్ టైం చేయించుడు. అందుకంటే ఈయన పక్క చాలా మంది బోర్లు వేసి కూడా ఇప్పుడు ఎక్కించినాం, వేయించుకోలేము టైం తప్పితే. ఎందుకంటే ఇది ముహూర్తం జ్యోతిషం అంటే భూమండలం మీద సంబంధించింది. భూమికి బోర్లు వేసడం కానీ దుక్కి దున్నడం నాగదున్నడం చేసే ఇత్తనాలు వేయడం వల్ల ఏ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో మనం వేసిన ఒక ఇత్తనాలు ఏదైనా అది దొంగల పాలు పందులు ఎత్తుకపోతాయి, పందులు తింటాయి, దొంగల భయం అవుతుంది. నువ్వు జ్యేష్ఠ నక్షత్రం రాడు, ఒక నక్షత్రంలో ఏదైనా వస్తువు మీరు కథ అలా రాదుగా అది చూడాలి. మీరు ఒక సింపుల్గా మీకు ఒకటి చెప్పిన జ్యోతిషాలు జ్యేష్ఠ నక్షత్రం అంటే చెప్తాడు. నెంబర్ 1 అందన వాసాత జ్యోతిషం నక్షత్రం కంటే ఇప్పుడైతే అయినటువంటి నీళ్లు మనకైతే 15 ఫీట్ల 20 ఫీట్ల మధ్యలో మనకు నీళ్ళు అయితే వచ్చినాయి. 150 ఫీట్ల నీళ్ళల్లో 20 ఫీట్లు వరకు మనకు పైకి అవుపడతాయి. ఇది సక్సెస్ఫుల్గా మనకు ఉన్నది. ఇప్పుడు మనకు బోర్లో ఎన్ని నీళ్ళు ఎంత నీళ్లు పైకి ఉండే దాన్ని బట్టి మన దాన్ని ఇప్పుడు చూడబోతాను. లైట్ పెట్టు. మనం ఇప్పుడు థమ్స్అప్ బాటిల్ వేసుకొని మనం ఇవి ఎంత ఎంత ఉన్నది నీళ్ళు ఎంత ఉన్నది టేస్ట్ చేయడం అది చూడడం జరుగుతుంది. ఎన్ని ఫీట్ల వరకు నీళ్ళు వచ్చినాయి ఉన్నాయి మీదకంటే మనకు 11 ఫీట్ల 9 ఇంచులతో వచ్చినాయి. మనం దీంట్లో బోర్ ఎప్పిస్తారు ఎప్పుడు టెక్స్మో మోటార్ ఏంటండి టెక్స్మో టైర్ మోటార్ అయితే మనం వేస్తాను మనకు సంబంధించింది. ఇప్పుడు ఈ క్షణంలో దించుతాను, దించి బయటకు వేస్తూ ఉంటాం వాస్తు ప్రకారంగా. ఇది ఇంటికి ఇవాళ వచ్చేసేదంటే 20 తారీఖు 4వ నెల ఇప్పుడు మనకు ఉత్తర నక్షత్రంలో బోర్లు మాత్రం దించేది ఎప్పుడైనా కరెంటు సంబంధించింది శనివారము ఆదివారము మంగళవారం మాత్రం చేయాలి. ఇప్పుడు శనివారం నాడు ఇస్తాను అగ్నితాత్వం సంబంధించింది. ఇది ఏంటంటే ఎటువంటి ఖరాబ్ కాకుండా కాలపోకుండా మంచిగా నెంబర్ ఉంటుంటుంది. ఇక్కడ టెక్స్మో సంబంధించిన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూపు మనకు తీస్తాను. చివరి దేశాల్లో మనకు ప్రథమంగా మనకు వచ్చేసి ఏంటంటే 5 నిమిషాల 4 గంటలకు మనం తీర్చడం జరిగింది. నిర్మాణ సంబంధించింది మనం వేసుకుంటాను. 20 తారీఖు శనివారం నాడు
ఇది ఎక్సలెంట్ గా మనకు చుట్టూ దాని చుట్టూ బాగా వచ్చేసింది అంటే బోర్ ఎప్పుడైనా చుట్టూలో శనివారం ఆదివారం మంగళవారం శనివారం నాడు వేసుకుంటాను. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా కూడా బోర్లు వేసుకున్నందుకు బోర్లు వేయాలంటే సోమవారము బుధవారము బేసారము శుక్రవారం నాడు వేయాలి. బోర్లు మాత్రం కరెంట్ ఫిట్ చేసుడు శనివారము ఆదివారం మంగళవారం మాత్రం వేయాలి. ఇప్పుడు వేసుకున్నాం. విపరీతమైన నీళ్లు సిమ్మిచ్చిపోతూ ఉంటుంది. మోటార్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటూ ఉంటుంది. మనకు నచ్చ సర్ఫే గడిపిన కొడుతూ మనకు వెళుతూ ఉంటాయి. ఒక్కొక్కటి మనకు మోటార్ ఫిట్ చేద్దాం. అది మీటర్ అది ఏంటిది స్టార్టర్ ఫిట్ చేసిండు. ఇక్కడ మోటార్ అయితే జించడం జరిగింది. ముహూర్తం అయితే చేయడం జరిగింది. ఇక స్టార్ట్ చేస్తాను మనోడు. అది బాగా చిందిపోతే ఇప్పుడే నీళ్ళు మనకైతే మనకి ఈ ఛానల్ నీళ్ళైతే తప్పనిసరిగా వచ్చేసి నెంబర్ ఉన్నది. మోసపోతుంది మనకి ఈ ఛానల్ అయితే మనకి దూరం తప్పనిసరిగా ఇబ్బంది కింద పోతుంది. ప్రశాంతం కోసం బాగా బాగా పోతుంది. మనకు నెంబర్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి విద్యమైనటువంటి జలం కంపల్సరీగా మనం చూడడం జరిగింది. సక్సెస్ఫుల్గా పోరు ఉండున్నారు ఇచ్చినట్టు పోవడం జరిగింది. నిర్మాణ సంబంధించింది అయితే మనకు సక్సెస్ఫుల్గా పోసింది. చెప్పు రంజిత్ మోటర్ వస్తాయి. 150 సీట్లు చేస్తున్నాం బోరు. 130 సీట్ల వరకు బోర్ వేలు వేయించాం. మోటార్ వేయించాం. నీకైతే ముహూర్తం పెడితే సక్సెస్ఫుల్ అయిందా లేదా? శ్రీరామ నాడు 17 నవంబర్ 2024 బుధవారం నాడు ఆశీస్ నక్షత్రం వేసినాం. చాలా శనివారం నాడు బోరు అంటే బోర్ ఫిట్ చేసేది. ఆదివారము శనివారం మంగళవారం నాడు పెట్టినాం. ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది అందుకు వచ్చింది చెప్పు. ముహూర్తం సక్సెస్ అయింది. సక్సెస్ అయింది. నీళ్ళైతే పుష్కరంగా గంగ మాత్రం వచ్చింది. ఇది మనం చేసుకుంటే పోతాం. ఇప్పుడు మనకి చేసి చేస్తాను. దీని శుక్రాంశాలు వచ్చిన నాటి కొంచెం మొగరు తీసుకు కాటది తీయగా ఉన్నాయి. మన సక్సెస్ఫుల్ పని చేస్తాం. తీయగ నీళ్ళు పెట్టబడి పప్పులు ఉప్పులు పెళ్లి పారాటాలకి మొత్తం వస్తుంది. ఇంద్ర మాట కూడా పెట్టుకోవచ్చు. చూడు అక్క కూడా టేస్ట్ చేస్తాను. సక్సెస్ఫుల్ వచ్చింది మనకు. బోర్ అనేది సక్సెస్ఫుల్ ఇచ్చే ముహూర్తం పెడితే తప్పనిసరిగా పెట్టడం జరుగుతుంది. బండల మీద పెట్టే ముహూర్తాలు పెట్టినాం. నా పేరు దామోదర్ అంజనవత్తో జ్యోతిషించి సక్సెస్ఫుల్ గా మనకు వచ్చేసింది. మనకి చట్ట ఉపయోగాలు మనకి నీళ్లు మాత్రం సక్సెస్ఫుల్ గా మనకు వస్తుంది. ఎక్సలెంట్ గా పోవడం అంటే ఇదన్నట్టు. ఇప్పుడు మొత్తం పెట్టాము. విపరీతమైనటువంటి జలం మన గంగా మాత తొచ్చుకొని మనకైతే వచ్చింది. 24 గంటలు కూడా పోతుంటే 2.5 ఇంచుల తోటి పైప్ వేసాం. పంట పొలాలు పనిచేస్తూ ఇది సక్సెస్ఫుల్ గా ఉన్నది. సక్సెస్ గంట కూలీ పెడతాం మా విడుదల.